వర్తిల్లాలి, మాది రిజర్వేషన్ పోరాట సమితి వర్తిల్లాలి, వర్తిల్లాలి జాతీయ అధ్యక్షులు మేరీపాపన్న గారి నాయకత్వం వర్తిల్లాలి, వర్తిల్లాలి రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనాథ్ గారి నాయకత్వం వర్తిల్లాలి, చెప్పు చెప్పుకు 2,000 రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేయాలి, చెప్పు చెప్పుకు పెన్షన్ 2,000 రూపాయల వెంటనే అమలు చేయాలి. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, మాదిగా ఐక్యత వర్తిల్లాలి, వర్తిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్తిల్లాలి, దళితుల ఐక్యత వర్తిల్లాలి, మాదిగ ఉపకుల రిజర్వేషన్ పోరాట సమితి వర్తిల్లాలి, వర్తిల్లాలి గౌరవ మంగపల్లి శ్రీనాథ్ గారి నాయకత్వం వర్తిల్లాలి, వర్తిల్లాలి జాతీయ మేడి పాపన్న గారి నాయకత్వం వర్తిల్లాలి. జై మాదిగా, జై జై మాదిగా, జై సాధిస్తాం. 2,000 రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేయాలి. 1 మినిట్ లే, డప్పు చెప్పుకు 2,000 రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేయాలి. మాట్లాడు. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద ఎంఆర్పిఎస్టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనాన్న గారి నాయకత్వంలో, జాతీయ అధ్యక్షులు మేడిపాపన్న గారి నాయకత్వంలో వారి పిలుపు మేరకు మార్చి 18 నాడు ఈ నెల ఇందిరా పార్క్ వద్ద మాదిగల యొక్క కోరిక ఏందనంటే ఏబిసిడి వర్గీకరణే లక్ష్యము. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాదిగల యొక్క బతుకులు మారుతాయి అని అనుకున్నాం. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని కులాలకు ఏ విధంగానైతే పెన్షన్ ఇస్తుండో అదే మాదిగ కులానికి ఇవాళ మాదిగ కులం అంటే డప్పు చెప్పుకు పెన్షన్ ఇవ్వాలనే సిద్ధాంతం మీద ఎంఆర్పిఎస్టీఎస్ ఈ యొక్క మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాస్తవానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే డప్పు చెప్పు పెన్షన్ మాదిగలు అనాదిగా జీవిస్తున్నటువంటి వృత్తి ఏదైనా ఉందనంటే డప్పు కొట్టుకోవడం జీవించడం జరుగుతుంది. అట్లాంటివంటి డప్పు ఇవాళ నిర్వీర్యమవుతుంది. ఎందుకంటే బ్యాండ్ బాజాలు డీజేలు వచ్చిన తర్వాత ఆ యొక్క వృత్తి కోల్పోవడం జరుగుతుంది. ఆ యొక్క వృత్తిని 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చి మాదిగలకు న్యాయం చేసి వారి యొక్క డిమాండ్ నెరవేర్చాలి. అందులో భాగంగా ఈ సమావేశాలు అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఏబిసిడి వర్గీకరణను గురించి ప్రస్తావన తీసుకొచ్చి డప్పు చెప్పుకు పెన్షన్ వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ ఇక జగిత్యాల జిల్లా పక్షం నుండి అధిక సంఖ్యలో మేధావులు మాదిగ దండోరను మండే గుండెల ఇక్కడ ఉద్యమాన్ని తీసుకొని దండోరా మోగించాలని, ఇందిరా పార్కును యొక్క ఈ మీటింగ్ను ఘన స్వాగతంగా విజయవంతం చేయగలని కోరుకుంటూ జై భీం, జై మాదిగా.